మరోసారి ఏపీ ప్రభుత్వం గవర్నర్ మధ్య వివాదం నెలకొంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చిన గవర్నర్ నరసింహన్ ముందుకు అసైన్డ్ భూములు, ఆర్డినెన్స్ చుక్కల భూములు, ఆర్డినెన్స్లను ఏపీ ప్రభుత్వం ముందుంచింది. వాటిలో ఒక ఆర్డినెన్స్ను గవర్నర్ నరసింహన్ సున్నితంగా తిరస్కరించారు. చుక్కల భూముల ఆర్డినెన్స్ సమస్యను పరిష్కరించే దిశగా లేదని గవర్నర్ నరసింహన్ వెల్లడించారు. జిల్లా స్థాయి రెవెన్యూ కమిటీల మార్పులను గవర్నర్ తప్పుపట్టారు. కేవలం అసైన్డ్ భూముల ఆర్డినెన్స్ను మాత్రమే గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. మరోసారి ఏపీ ప్రభుత్వం గవర్నర్ మధ్య వివాదం నెలకొంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చిన గవర్నర్ నరసింహన్కు అసైన్డ్ భూములు, ఆర్డినెన్స్ చుక్కల భూముల ఆర్డినెన్స్లను ఏపీ ప్రభుత్వం పంపింది. వాటిలో ఒక ఆర్డినెన్స్ను గవర్నర్ నరసింహన్ సున్నితంగా తిరస్కరించారు. చుక్కల భూముల ఆర్డినెన్స్ సమస్యను పరిష్కరించే దిశగా లేదని గవర్నర్ నరసింహన్ వెల్లడించారు. జిల్లా స్థాయి రెవెన్యూ కమిటీల మార్పును గవర్నర్ తప్పుపట్టారు. కేవలం అసైన్డ్ భూముల ఆర్డినెన్స్ను మాత్రమే గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. ఇక చుక్కల భూములకు సంబంధించిన ఆర్డినెన్స్ను ఆమోదించేందుకు గవర్నర్ నరసింహన్ తిరస్కారాన్ని తెలియజేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావణ అడిగి తెలుసుకుందాం. ఎంపీ చెప్పండి, చుక్కల భూముల ఆర్డినెన్స్కి సంబంధించి ఎందుకు గవర్నర్ తిరస్కరించడం జరిగింది? అంటే ఇటీవల అంటే దాదాపుగా ఒక 2 నెలల నుంచి చుక్కల భూముల వ్యవహారం అనేది ప్రభుత్వానికి చాలా తలనొప్పిగా మారింది. చుక్కల భూముల సమస్యలు పరిష్కరించాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదు. 2 సార్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చాలా ఘాటుగానే సీరియస్ గానే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. చుక్కల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా సీఎం చెప్పారు. అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అది అమలు సరిగ్గా కావడం లేదు. అయితే ఇటీవల వారం రోజుల క్రితం జరిగినటువంటి కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చుక్కల భూములకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ ను కూడా తీసుకొచ్చింది. ఇంకా కలెక్టర్ స్థాయిలో కాకుండా జాయింట్ కలెక్టర్లకి పవర్స్ అప్పగించింది. జాయింట్ కలెక్టర్ల కింద ఒక 2 ఆర్డీఓలు ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ చుక్కల భూముల సమస్యలకు సంబంధించి ఏదైనా ఎవరి దగ్గర నుంచి అయినా ఫిర్యాదు వస్తే వెంటనే పరిష్కరించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గతంలో ఉన్నటువంటి చట్టంలో కొన్ని మార్పులు తీసుకొస్తే కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది కాబట్టి గవర్నర్ కు పంపించారు. అయితే దీంతో పాటుగా అసైన్ ల్యాండ్స్ లో కూడా చట్టంలో కూడా సవరణలు చేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ 2 ఆర్డినెన్స్లను కూడా గవర్నర్ కి పంపిస్తే అసైన్ ల్యాండ్స్ కు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించారు. డాటెడ్ ల్యాండ్స్ కు సంబంధించిన ఆర్డినెన్స్ మీద గవర్నర్ కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ ఆర్డినెన్స్ ను దాని ప్రస్తుతానికి అయితే పెండింగ్ లో పెట్టారు. దీన్ని ముఖ్యంగా ఈ ఆర్డినెన్స్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద గవర్నర్ కొన్ని కొర్రీలు వేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఈ సమస్యను పరిష్కరించడానికి గరిష్టంగా 2 నెలలు సమయం తీసుకోవాలని చెప్పి ఏదైతే ఆర్డినెన్స్ లో పొందుపరిచారో అంత సమయం ఎందుకు, 2 నెలలు తీసుకోవడం అంటే గవర్నమెంట్ కి కమిట్మెంట్ లేదు అనే ఒక ఆలోచన నాలో వస్తుందనే ఉద్దేశంతో గవర్నర్ దీన్ని ఆపినట్టుగా తెలుస్తుంది. అలాగే జిల్లా స్థాయి రెవెన్యూ కమిటీలో మార్పులు, గతంలో కలెక్టర్ ఉంటేనే సమస్య పరిష్కారం కాలేదు, ఇప్పుడు జిల్లా స్థాయి జాయింట్ కలెక్టర్ ఇచ్చి కింద ఆర్డీఓలు ఇస్తే ఇంకా సమస్య ఏం పరిష్కారం అవుతుందనే ఈ 2 అనుమానాలను కూడా వ్యక్తం చేస్తూ గవర్నర్ ఈ ఆర్డినెన్స్ ని పెండింగ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఎంతసేపు సరిగ్గా 5 నిమిషాల క్రితమే నేనే స్వయంగా వెళ్ళి కె కృష్ణమూర్తి గారు రెవెన్యూ మంత్రితో కూడా ఈ విషయం మీద మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటంటే గవర్నర్ ఈ విధంగా ఈ 2 మీద కొన్ని అనుమానాలు లేవనెత్తారు కాబట్టి మేము ఈ ఆర్డినెన్స్ గవర్నర్ ని దగ్గర నుంచి రజ మళ్ళీ వెనక్కి తెప్పించుకుంటాము, దీన్ని మరోసారి గవర్నర్ కి పంపించకుండా అసెంబ్లీలో మేమే పెట్టి అవసరమైతే అసెంబ్లీలో కొన్ని ఆర్డినెన్స్లు గవర్నర్ కి వెళ్ళాల్సిన లేకుండా అసెంబ్లీ చట్టం చేస్తే సరిపోతుంది కాబట్టి అసెంబ్లీలో దీని మీద చర్చించి అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఇప్పుడే కొద్ది 5 నిమిషాల క్రితమే కె కృష్ణమూర్తి చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే గవర్నర్ లేవనెత్తినటువంటి సందేహాలతో మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గవర్నర్ మధ్య వివాదం వచ్చిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా 4 చట్టంలో మార్పులు తీసుకొస్తూ ఒక ఆర్డినెన్స్ చేసి గవర్నర్ కి పంపిస్తే అప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఆర్డినెన్స్ లో కొన్ని నిబంధనలు ఉన్నాయని చెప్పి గవర్నర్ దాన్ని కూడా తిరస్కరించారు. ఆ తర్వాత కొన్ని స్వల్ప మార్పులు చేసి మరోసారి 1-2 రోజుల తర్వాత మళ్ళీ గవర్నర్ పంపిస్తే అప్పుడు ఎతకాలకు అది యాక్సెప్ట్ అయింది. సో మొత్తానికి ఆర్డినెన్స్ల విషయంలో గవర్నర్ కు ఏపీ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకు మధ్య కొంచెం గ్యాప్ వస్తుంది. అయితే మరి గవర్నర్ లేవనెత్తినటువంటి
ఈ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లారిటీకి పంపిస్తుందని అనుకున్నప్పటికీ కూడా మరి ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి కెవి కృష్ణమూర్తి చేసినటువంటి కామెంట్స్ చూస్తే గవర్నర్ తో సంబంధం లేకుండా నేరుగానే అసెంబ్లీలో బిల్లు పెట్టి దాన్ని చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి చెప్పారు. సో ఈ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వయంగా అసెంబ్లీలోనే ఈ బిల్లు పెట్టే విధంగా కూడా ముందుకెళ్తున్నట్లుగా మనకు తెలిసింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గవర్నర్ వ్యతిరేకించడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. గతంలో రెవెన్యూకి సంబంధించే నాలా చట్టానికి సంబంధించి ఒకసారి గవర్నర్ ఆర్డినెన్స్ రిజెక్ట్ చేశారు, ఇది సెకండ్ టైం. సో ఇలాంటి విషయాల్లో కొంచెం ప్రభుత్వానికి గవర్నర్ కి మధ్య వివాదాలు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుంటుంది. థ్యాంక్ యూ ఎంపీ.